వారు గుర్తుపెట్టుకోండి. గోడ దూకే అధికారం ఎవడిచ్చాడు నీకు? ఆ మాస్క్ స్ట్రైట్ కోసం 41 నేను నోటీస్ ఇవ్వడానికి గోడ దూకొస్తావా నువ్వు? ఏమనుకుంటున్నావు? భయభ్రాంతులు చేస్తావా? ఆడవాళ్ళని తీసుకుని రూమ్లు వేసి లాక్ చేస్తావా నువ్వు? తోసుకుపోయి ఒక అమ్మాయి పాలు ఇస్తా ఉంటే, ఎవరికైనా మానవత ఇది ఉంటే వారుగా రావాలా? అలాంటిది కూడా లెక్క పెట్టుకోకుండా నువ్వు చేస్తావా? అంటే మీకంటే సిగ్గులేదు కానీ ఇంకా మాకు కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలే అడ్డం అనుకుంటున్నారు మీరు. అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా రికార్డు పెడుతున్నా. రికార్డు పెట్టి ఎవరైతే తప్పు చేశారు ఇవన్నీ ఎన్కోర్ చేసి మిమ్మల్ని శిక్షించేవరకు వదిలిపెట్టను. మొన్న ఎట్లయితే అసెంబ్లీలో చెప్పానో అదే చెప్తున్నా ఇప్పుడు కూడా. అసెంబ్లీకి రారని చెప్పాను, ఒక ఆడబిడ్డకు లేకపోతే నా భార్యకు జరిగిన అవమానంతో, రాష్ట్రంలో జరిగిన అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా ఎలాంటి ఆఫీసర్లు వదిలిపెట్టనని మరొక్కసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. మీ డ్యూటీ మీరు చేయండి, మేము కోఆపరేట్ చేస్తాం. నువ్వెవరు అడ్వకేట్ రానియకుండా చేయడానికి అడిగారు వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకోవాలని, నీ పేరు చెప్పమన్నారు. ఎందుకు మీరు చేయాలి? మీరేమి పోలీస్ ఆఫీసరా? సిబిసిఐ నుంచి వచ్చారా? లేకుంటే వైఎస్ఆర్ పార్టీ గుండా సాక్షి మేనేజర్ పంపించారా? యు ఆన్సర్ దిస్. అంటే మీ ఇష్ట ప్రకారం చేసేస్తాం అంటే మాకు భయం ఉంది. దొంగలకు నేరస్తులకు భయం ఉండదు మీరంటే, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లు అయిపోయినాయి. మాకు భయం గౌరవం. మేమే తప్పు చేయం కాబట్టి మాకు భయం. పోలీసులు చూస్తే బట్టలు వేసుకుంటే, రే వీడు మన ఇంటికి వచ్చాడని మేము సిగ్గుపడిపోతాం. అలాంటి సిగ్గుపడేదాన్ని మీరు ఆసరాగా తీసుకొని మమ్మల్ని బెదిరించేస్తున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నా. ఏమి నేరమయ్యా? ఇప్పటికైనా చెప్పారా అని అడుగుతున్నా నేను. ఏ నేరం జరిగిందో చెప్పండి రాష్ట్రానికి. ఐఎమ్ ఆస్కింగ్ సిబిసిఐడి. గ్రేట్ గ్రేట్ సిబిసిఐడి, బ్రహ్మాండమైన ఆఫీసర్ కదా నువ్వు. నీ మీద చాలా చరిత్ర ఉంది కదా, అవి కూడా చెప్తా. ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు న్యాయం చేయడం మా డ్యూటీ. అలాంటి వాళ్ళు తప్పులు చేసినా, ఈవెన్ డీజీ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా అవి కూడా చెప్తాం. నేను అడుగుతున్నా దీంట్లో తప్పేమని చెప్పండి. మీ తప్పులతో కంపేర్ చేసుకుంటే ఇది తప్ప అని అడుగుతున్నా. ఎవరైతే జగదీష్ వెళ్ళాడో, ఒక సిఐ గోడ దూకి వెళ్ళాడో, ఒక ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసిన వ్యక్తి, ఏదో ఒక పోస్ట్ ఎవడో పెడితే దాన్ని ఏదో పాస్ ఆన్ చేస్తే దానికి అర్ధరాత్రి పోయి భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేస్తావా నువ్వు? అందుకే చెప్పమంటున్నా డీజీపీని. సమాధానం చెప్పండి డీజీపీ గారు, సమాధానం చెప్పండి సిబిసిఐడి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పాటించండి. మీరు పాటించకపోయినా మేము డిమాండ్ చేస్తాం, మీరు పాటిస్తే మేము సహకరిస్తాం, మీరు పాటించకపోతే మేము సహకరించాం. కరాఖండిగా చెప్తున్నాం, ఎవరిని మీరు అరెస్ట్ చేసినా అదే పరిస్థితి. దానిపైన నువ్వు అరెస్ట్ చేస్తావా? ఏం చేస్తావు? వచ్చాయి మళ్ళా దానిపైన ఏంటి, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నేను సహకరించలేదంట. 41 నోటీస్ ఇవ్వడానికి సహకరించాల్సిన అవసరం ఉందండి? ఏం సహకరించాలి నీకు? ఇచ్చేసేళ్ళు దాన్ని సహకరించాలి నీకు? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండమని కూడా ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ని గుర్తు చేస్తున్నా. నేను పోలీస్ అందరినీ మాట్లాడాలి, మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ టెయింటెడ్ ఆఫీసర్స్ను ఉపయోగించుకొని ఇక్కడ రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ చెప్తున్నా. నిన్న కూడా జరిగితే నారాయణ అనేవాడు ఉదయగిరిలో ఎంత దారుణం అంటే, నిన్నే పోయొచ్చారు మా వాళ్ళు, ఆయన భార్యని బెదిరిస్తారంట పోలీసులు. ఏమని తెలుసా, నువ్వు కానీ సరెండర్ అయిపోయి నువ్వు గమ్మునుండకపోతే నువ్వు నీకు ఏరే సంబంధాలు ఉన్నాయని అవన్నీ తీసి మేము ఎక్స్పోజ్ చేస్తామని. అంటే ఏంటండి ఇది? ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టాల్సింది, మళ్ళా ఏదైనా కేసు వేస్తే మళ్ళీ పోస్ట్ మార్టం ఎన్ని చేయడానికి అవకాశం ఉండేట్టుగా చేయాల్సిన డెడ్ బాడీని తగలబెట్టేస్తారా మీరు? అంటే మీకు చట్టం లేదా?
నేను అడుగుతున్నా అక్కడ ఏపీఎస్ ఆఫీసర్ ఉన్నారా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి.